నమస్కారం అండి, ది శివకృష్ణ యువర్ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్గా ప్రతి మనిషికి చాలా సంవత్సరాలు బతకాలని ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే ఒక యావరేజ్ ఇండియన్ ఒక లైఫ్ స్పాన్ చూస్తే ఇట్స్ అరౌండ్ 60 ఇయర్స్. అంత తగ్గిపోయింది. పూర్వకాలంలో చాలామంది 100 సంవత్సరాలు అంతకన్నా పైన బతికేవాళ్ళు. స్లో స్లో స్లోగా నెంబర్ తగ్గి తగ్గి ఇప్పుడు 60కి వచ్చింది. ఇంకా చాలా చిన్న ఏజ్లో చనిపోతున్నారు. 35-40 ఇయర్స్కి హార్ట్ అటాక్స్ అండ్ చాలా కారణాల వల్ల. సో వీటన్నిటికి కారణం ఏంటి? మనం తినే తిండే మనకి మందు అన్నారు పెద్దలు. మనం ఏదైతే తింటామో అదే మన బాడీకి మందు, దాన్ని బేస్ చేసే మన లైఫ్ స్పాన్ ఉంటుందని చెప్పి చెప్పారు చాలామంది. సో అది నిజమే. నేను ఒక చిన్న సర్వేలాగా చేసి 100 ఇయర్స్ పైన బతికిన వాళ్ళందరినీ ఒక లిస్ట్ తీసి, ఒక 7 మంది లిస్ట్ వరల్డ్లో, వరల్డ్ బేస్లో వాళ్ళు ఏమేమి ఫుడ్ తిన్నారు, సో అంత లాంజిటివిటీ ఐ మీన్ అన్ని ఇయర్స్ బతకడానికి కారణం ఏంటి అనే దానికి ఒక లిస్ట్ తీసి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నిటినీ మీకు చదవబోతున్నాను. సో దట్ ఈస్ మై వీడియో ఫర్ టుడే. సో కైండ్లీ స్టే ట్యూన్. ఫస్ట్, డెక్స్టర్ క్రూగర్ అని ఆయన, ఈయన వచ్చి 111 ఇయర్స్ 124 డేస్ బతికారు. ఈయన సీక్రెట్, ఇన్ని ఇయర్స్ బతకడానికి సీక్రెట్ ఏంటంటే చికెన్ బ్రెయిన్స్ అంట. నార్మల్గా గోట్ బ్రెయిన్స్ ఇవి ఎక్కువ తింటారు మామూలుగా బ్రెయిన్ కర్రీ అని చెప్పి. చికెన్కి బ్రెయిన్ ఉంటాయని తెలుసు, అది ఎవరు తింటారని ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్గా. అది ఉంటే బహుశా ఎంత చిన్నదిగా ఉండొచ్చు. సో ఈయన ఆస్ట్రేలియా ఉండే ఆయన చనిపోయారు 2002లో. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏజ్ వచ్చి 111 ఇయర్స్ 124 డేస్. సో ఈయన ఇంత లాంజిటివిటీ, ఇంత లైఫ్ స్పాన్కి కారణం వచ్చి చికెన్ బ్రెయిన్స్ అని చెప్పారు. సెకండ్లీ, కేన్ తనాకా 118 ఇయర్స్. ఈమెకి ఈమె ఇండియన్లు బతకడానికి వచ్చి సీక్రెట్ వచ్చి చాక్లెట్స్ అండ్ మ్యాథ్. అంటే చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ అండ్ మ్యాథ్స్, అంటే ఎక్కువ ఈ మ్యాథమెటిక్స్, ఈ లెక్కలు ఎక్కువ చేసే, ఐ మీన్ ఎక్కువ ప్రాక్టీస్ చేసే వాళ్ళ. మా బ్రెయిన్ షార్ప్గా ఉంది అండ్ షీ వాజ్ ఏబుల్ టు లివ్ సో మచ్ లాంగర్. లుసైల్ ర్యాండాన్ 117 ఇయర్స్. రెడ్ వైన్ అండ్ ప్రేయర్, రెడ్ వైన్ తాగడం మళ్ళీ ప్రే చేసుకోవడం గాడికి. సో దిస్ వాజ్ ద సీక్రెట్ టు హర్ లైఫ్ స్పాన్. ఫిలిస్ రిజ్వే 113 ఇయర్స్. యాపిల్ సైడర్ వినిగర్ ప్లస్ హనీ. సో యాపిల్ సైడర్ వినిగర్ని చాలామంది ఇప్పుడు మోడర్న్గా చాలామంది వాడుతున్నారు ఎంటీ స్టమక్లో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో దిస్ వాజ్ ద సీక్రెట్ ఫర్ అ లాంజిటివిటీ. సో దాని గురించి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా చదివాను యాపిల్ సైడర్ వినిగర్ వల్ల. సో దిస్ హెస్ హెల్ప్డ్ హర్ అచీవ్ సచ్ హయ్యర్ ఏజ్. లూయిస్ సిగ్నోరే 107 ఇయర్స్. ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, నో మ్యారేజ్, నో సోడా, నో కేక్ అండ్ హస్బెండ్స్. ఈమె చెప్తుంది ఏంటంటే తను ఎక్కువ రోజులు బతకడానికి కారణం వచ్చి దాన్ని తను అసలు పెళ్లి చేసుకోకుండా పోవడం, బ్యాచిలర్గా ఉండడం అండ్ సోడాస్, కేక్ ఇట్లాంటి దీనిలోకి దూరంగా ఉండడం, ఎక్సర్సైజ్ అండ్ మంచిగా పండుకోవడం. సో దీస్ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ హర్. అండ్ చాలామంది ఈ కోవిడ్ తర్వాత 100 ఇయర్స్ దాటిన వాళ్ళు చాలామంది కోవిడ్ని బీట్ చేసి, ఐ మీన్ జయించి, దే హ్యావ్ టర్న్ టు బి హెల్తీ, దే హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ ద డిసీజ్. దోస్ పీపుల్ నేను కొంతమంది చదువుతాను. లూసియా డిక్లాక్ 105 ఇయర్స్. ఈమెకి వచ్చి 9 జిన్ సోక్డ్ రైసిన్స్. రైసిన్స్ అంటే కిస్మిస్ అంటారు, డ్రై ఫ్రూట్స్లో ఒక రకము. అది వచ్చి జిన్లో సోక్ చేసుకొని ఎవ్రీ మార్నింగ్ తినేదంట. సో దిస్ వాజ్ ద సీక్రెట్ టు హర్ లాంజిటివిటీ. హర్ ఏజ్ ఇస్ 105 ఇయర్స్. అండ్ ఫైనలీ రోజ్ హీలే 100 ఇయర్స్. ఎ కప్ ఆఫ్ టీ విత్ విస్కీ. సో దిస్ వాజ్ ద సీక్రెట్ ఫర్ హర్ లాంజిటివిటీ. సో వీళ్ళందరికీ ఒక్కొక్క సీక్రెట్ ఉండిందండి ఇన్ ఇయర్స్ బతకడానికి. 100 ఇయర్స్ దాటడం అంటే అది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. చాలా 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 వాళ్ళు వచ్చి ఒక క్లారిటీతో అండ్ వాళ్ళు ఫాలో చేసిన ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో వాళ్ళు ఫాలో చేసిన డిసిప్లిన్ వల్లే ఇన్ ఇయర్స్ బతికారు. సో అన్నిటికీ ఒక కంటిన్యూస్ కన్సిస్టెంట్గా చేసిన వల్లే దేవర్ ఏబుల్ టు అచీవ్ దిస్.
అండ్ దట్ టూ వీళ్ళెవరూ మెంటలీ రిటార్డెడ్ కాదండి, అందరూ వచ్చి లాస్ట్ వరకు బాగా దే ఆర్ షార్ప్ ఇన్ దర్ మైండ్ అండ్ బాడీ బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. సో అదర్ థింగ్, ఇప్పుడు వరల్డ్లో కొన్ని బ్లూ జోన్స్ అని ఉన్నాయండి. సో ఇట్లాంటి ప్లేసెస్లోనే 100 ఇయర్స్ బతికిన వాళ్ళు, 110 ఇయర్స్ బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్లేసెస్లోనే ఉంటారంట. సో దేర్ ఆర్ 3-5 ప్లేసెస్ టోటలీ బ్లూ జోన్స్లో, నేను దాంట్లో ఒక 3 చదువుతాను. ఒకినావా జపాన్, ఇసారియా గ్రీస్, సార్డీనియా ఇటలీ, ఈ 3 ప్లేసెస్. ఈ 3 ప్లేసెస్లోనే ఎక్కువ 90s and 100 ఇయర్స్ అండ్ ఇంకా ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ బతుకుతున్నారు. సో దీనికి కారణం ఏమంటే వాళ్ళు కొన్ని మెథడ్స్ ఫాలో చేసేవాళ్ళ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జపాన్లో ఇక ఎక్కువ బతికే, ఐ మీన్ 900 ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ సోయ్ బేస్డ్ డయట్, సోయ్ అంటే ఒక ప్లాన్ మీకు తెలుసు, దాన్ని బేస్ చేసిన డైట్ ఎక్కువ తినేవాళ్ళు. అండ్ దట్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా ఉండేది. సో దిస్ వాజ్ దేర్ సీక్రెట్ ఆఫ్ లాంజివిటీ. ఇసారియా గ్రీస్, మెడిటేరేనియన్ రిచ్ డయట్. మెడిటేరియన్ రిచ్ డైట్ అంటే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డయట్ యాక్చువల్గా. అది దాంట్లో వచ్చి ఎక్కువ లెగ్యూమ్స్, గ్రెయిన్స్ అండ్ రెడ్ మీట్ తక్కువ తినేవాళ్ళు. సో ప్లాంట్ బేస్డ్ ఎక్కువ తినేవాళ్ళు. సో దిస్ వాజ్ డే డయట్. సార్డీనియా ఇటాలీ, రెడ్ వైన్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ రెడ్ వైన్ దొరుకుతుందంట. సో ఈ రెడ్ వైన్లో ఎక్కువ టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వల్ల అక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఎక్కువ రోజులు బతికారు. సో దీస్ బ్లూ జోన్స్లో బతికిన వాళ్ళు ఎక్కువ స్మోక్ చేయరు, ఎక్కువ వెజిటేబుల్ అండ్ ప్లాంట్ బేస్డ్ డైట్ తింటారు, రెడ్ వైన్ తాగుతారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తారు. సో దీస్ వర్ ద సీక్రెట్స్ ఆఫ్ దీస్ పీపుల్ లివింగ్ సచ్ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ ఇంకా ఎంత ఏజ్ అయినా కూడా వాళ్ళు అసలు ఒక బాడీకి చెక్కు చెదరకుండా బతికారు లాస్ట్ వరకు. అండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఇవన్నీ చేసిన వల్లనే, బికాజ్ వీ ఫాలోడ్ ఇట్ సో స్ట్రిక్ట్లీ, వీ వర్ ఏబుల్ టు అటైన్ సచ్ అ హయ్యర్ ఏజ్ అండ్ వీ బీయింగ్ మీమ్ బీయింగ్ స్టిల్ యాక్టివ్ అట్ దిస్ ఏజ్ అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ మై వీడియో ఫర్ టుడే. అండ్ సో చాలా రోజులు చాలా కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది, బట్ కొన్ని మనం చేసే కొన్ని తప్పుల వల్ల, కొన్ని డిసిషన్స్ వల్ల, కొన్ని హెల్త్ డిసిషన్స్ వల్ల మనకి లైఫ్లో వీఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ అవర్ టార్గెట్స్. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సెట్ యువర్ సెల్ఫ్ రెజీమ్, హెల్త్ రెజీమ్, ఒక రొటీన్ సెట్ చేసుకొని. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ తగ్గియండి, స్మోకింగ్ ఆపేయండి, ఆల్కహాల్ అనేది తగ్గించండి, రెడ్ వైన్ తాగండి. అంటే రెడ్ వైన్ తాగమని ఎంకరేజ్ చేయట్లేదు, ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఫర్ సమ్ పీపుల్, ఇట్ చెక్ విత్ యువర్ డాక్టర్. సో ఇఫ్ ఈజ్ అడ్వైజింగ్ యూ టు డ్రింక్ సమ్ ఆల్కహాల్ బేస్డ్ ఆన్ ఏజ్, యూ క్యాన్ ప్రొసీడ్. సో దిస్ ఈజ్ మై వీడియో ఫర్ టుడే. సో నాకు కూడా ఒక ఏజ్ అయిపోయినాక ఇట్లాంటి బ్లూ జోన్కి వెళ్ళి బతకాలని ఉంది యాక్చువల్గా. ఐ వాంట్ టు ఫాలో దే ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ లివ్ అ క్లీన్ అండ్ హెల్తీ లైఫ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కైండ్లీ సపోర్ట్ మీ. చాలా ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ పోస్ట్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కామెంట్స్. ఐ విల్ రీడ్ త్రూ డెమ్, ఐ విల్ ఇంప్రూవ్. అండ్ ఇఫ్ యూ వాంట్ మీ టు డూ ఎనీ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ అండ్ మోర్ డిఫరెంట్ కాంటెంట్, ప్లీజ్ పోస్ట్ ఇన్ మై కామెంట్స్, ఐ విల్ రీడ్ త్రూ ఇట్. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ దిస్ ఇస్ శివకృష్ణ, 90s కిడ్ సైనింగ్ ఆఫ్. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.